వేదిక మీద ఉన్న మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అతిరథ మహారథులకి, విచ్చేసిన నా సోదర సోదరీమణులకి, వైఎస్ఆర్ గారి అభిమానులకి, జగన్ గారి అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన అందరం మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సిన రోజు. ఈ నంద్యాలకి సమీపంలో నల్లకాను దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణాలు వదిలిన ఆ విషాదాన్ని మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన రోజు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారిని బ్రతికించడానికి మీరందరూ పడ్డ తాపత్రయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన రోజు. ఆ నల్లకాలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి కోసం మరణించిన వాళ్ళకి, తన తండ్రిని నమ్ముకున్న వాళ్ళకి, తన తండ్రిని అభిమానించే వాళ్ళకి అండగా ఉండాలని అందరి సాక్షిగా అక్కడ చేసిన ప్రతిజ్ఞకి కట్టుబడి ఈ రోజు వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ప్రజల కష్టాలకి అండగా ఉంటూ పోరాడుతూనే ఉన్నాడు అన్న విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఈరోజు అన్ని పార్టీలు కక్ష కట్టి జగనన్నని జైలు పంపించాయి, అవమానించాయి, ఆ కుటుంబాన్ని వేధించాయి. కానీ ఏం జరిగింది? అక్కడున్నది జగనన్న, రాయలసీమ ముద్దు బిడ్డ, రాజశేఖర్ రెడ్డి గారి రక్తం పంచుకున్న బిడ్డ, అది రాజశేఖర్ రెడ్డి గారి పౌరుషం, జగనన్న ఆత్మవిశ్వాసం. కాబట్టి ఇచ్చిన మాటని కట్టుబడి మాట తప్పలేదు, మరమ తిప్పలేదన్న విషయాన్ని కూడా మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ఎలక్షన్స్ ఎందుకు వచ్చాయో ఒకసారి మీరందరూ ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్ని పశువుల్లాగా కొని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటం వల్ల మంత్రి పది వస్తుందన్న ఆశతో భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళితే అధికారం ఇవ్వకుండా ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆ తర్వాత గుండెపోటు వచ్చేలాగా చేసిన దానివల్ల ఈ రోజు ఎలక్షన్స్ వచ్చాయి. సాంప్రదాయాలకి విరుద్ధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ అయిన నంద్యాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మేము సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నికల్లో ఉన్నాము అని చెప్పడం దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నంద్యాల గడ్డ రాజశేఖర్ రెడ్డి గారి అడ్డ. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే 2004లో రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని మీరు ఓట్లేసి గెలిపించిన గడ్డ అవునా కాదా? 2009లో రాజశేఖర్ రెడ్డి గారి పాలన చూసి ఓట్లేసి గెలిపించిన గడ్డ అవునా కాదా? 2014లో రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం జగనన్నని ముఖ్యమంత్రిగా చేయాలనుకుని ఓట్లేసిన గెలిపించిన గడ్డ ఇది అవునా కాదా? అందుకే అన్నాను నంద్యాల గడ్డ వైఎస్ఆర్ అడ్డ అని కూడా. ఈ గడ్డ మీద ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మాత్రమే. ఇక్కడ రైతులకి ఉచిత కరెంట్ అందింది అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి పావులో వడ్డీకి రుణాలు దొరికాయంటే అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ తో పెద్ద చదువులు చదువుకునే అవకాశం కలిగింది అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే. అలాగే మైనారిటీలకి 4% రిజర్వేషన్ వచ్చింది అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే. ఇవే కాకుండా 2 రూపాయల కిలో బియ్యం, అలాగే కరెంటు బకాయిల్ని రద్దు చేయటం, అదే విధంగా ప్రాజెక్టుల్ని కట్టి మన అందరినీ ఆశీర్వదించింది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓట్లేయాలి? ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్టు, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మోసం చేసి వీధి వీధిలో బెల్ట్ షాపులు పెట్టి వారిని నడి రోడ్డుకు తీసుకొచ్చిన వాళ్ళకి ఓటేసినట్టే. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే విశాఖలో భూ కుంభకోణానికి ఓటేసినట్టే,
ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఓటేస్తే రాజధాని రైతులకి వ్యతిరేకంగా మీరు ఓటేసినట్టే. ఈ రోజు కనుక మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగదు, కేవలం అరాచకం, రౌడీజం, అవినీతి తప్ప మరోటి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే అరుదైన అవకాశం నంద్యాల ఓటర్లకు వచ్చింది. ఈ రోజు జరిగే ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదు, 5 కోట్ల ప్రజల తలరాతని మార్చే ఎన్నికలు. ఈ రోజు నంద్యాలలో ఓటర్లేసే ఓటు కోసం 3 సంవత్సరాలుగా దగా పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న ఎన్నికలు. కాబట్టి మీరు ఓటేసే ప్రతి ఓటు కూడా ఈ రోజు ప్రజా వ్యతిరేక విధానంతో ముందుకు వెళ్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న తెలుగుదేశం పార్టీకి పెట్టులాగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల దెబ్బ చంద్రబాబు నాయుడికి అబ్బారేలాగా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడికి 2014లో ఓట్లేసి ఈ 3 సంవత్సరాల్లో మనం దగా పడ్డాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటే అవినీతికి ఆధార్ కార్డు, అబద్ధాలకి రేషన్ కార్డు, అరాచకాలకి పాన్ కార్డు, వెన్నుపోటుకి ట్రంప్ కార్డు. ఈ కార్డులన్నీ చించి పడేసేదానికి నంద్యాల ప్రజల దగ్గర ఉండే బ్రహ్మాస్త్రం ఓటర్ కార్డ్. ఆ ఓటర్ కార్డుతో ఎవడు కొడితే చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరిగి బొమ్మ పడుతుందో వాడే నంద్యాల ఓటర్ అనే విధంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, మహిష్మతి సామ్రాజ్యం ఎప్పుడు బాహుబలిదే, నంద్యాల గడ్డ ఎప్పుడు వైఎస్ఆర్దే. ఈరోజు మనని ఆదుకుంటూ మన కష్టాలకి అండగా ఉంటూ అడుగడుగున మన కోసం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి కోరుకున్న విధంగా ప్రజల మొహాల్లో చిరునవ్వు చూడడానికి మన జగనన్న నవరత్నాలు లాంటి వాగ్దానాలతో మీ ముందుకొచ్చారు. ఈరోజు ఈ నంద్యాలలో జరుగుతున్న 1-2 అభివృద్ధి కార్యక్రమాలకు కూడా జగనన్న పుణ్యమే అని మీ అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నిక రాకుంటే ఖచ్చితంగా 1-2 పనులు కూడా జరిగేవి కావు. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేలు వెళ్తే 20 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గంలో కనీస అభివృద్ధి కూడా లేదన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఇక్కడ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లి మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు. వాళ్ళు చక్రపాణి గారిని చూసి సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి గెలిచి తర్వాత జగనన్నని మాట్లాడండి, కానీ అంతకు ముందు మాట్లాడితే మాత్రం ఎవరెవరైతే వైఎస్ఆర్ కుటుంబం గురించి అవాకులు చవాకులు మాట్లాడతారో వాళ్ళకి అప్ అండ్ డౌన్ అదిరిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్, జై జగన్.